నీకు రాజాకు పెళ్లి జరిపిస్తాను పచ్చ సిగ్నల్ పెట్టారు కదా మంచి లగ్నం ఇచ్చేయి తొలి ప్రేమ కట్నల్ ముద్దు ఇచ్చారు పద పచ్చ సిగ్నల్ కొట్టారు కదా ప్రేమ సింబల్ మెచ్చారు కదా కంటు పెద్దల్ మస్తు శుభమస్తు స్టార్ట్ అయితే చలి ప్రేమ ఇంజన్ చేరేదే మన పెళ్లి స్టేషన్ స్పీడ్ ఇక చూడు లిప్పు చిప్పుల బడిపు ఇదేలే మంచి ఛాన్స్ ఇచ్చారు పద పచ్చ సిగ్నల్ పెట్టారు కదా మంచి లగ్నం ఇచ్చేయి తొలి ప్రేమ కట్నల్ ముద్దు మనసును నేడే కిచ్చగా పచ్చిగా రెచ్చిపోన పలుకుల పాట నచ్చగా చలుకుల పాట తీర్చగా బిచ్చిగా మెచ్చుకోన దొరకని దొర పళ్ళు నలగని మల్లె చెండు ఒడే టూలెట్టు ఒకే డ్యూయెట్టు పాడు ఇచ్చాడు పద పచ్చ సిగ్నల్ కొట్టాడు కదా ప్రేమ సింబల్ మెచ్చాడు కదా కంటు పెద్దల్ మస్తు శుభమస్తు ఇదేలే మంచి ఛాన్స్ ఇచ్చారు పద పచ్చ సిగ్నల్ పెట్టారు కదా మంచి లగ్నం ఇచ్చేయి తొలి ప్రేమ కట్నల్ ముద్దు దాదాజీ మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మేమంతా ఏమైపోవాలి మీ ఇష్టం వచ్చినట్టుగా మీకు కావలసినట్టుగా మీ జీవితాలను తీర్చిదిద్దుకోండి ఇంతకాలం నమ్మకంగా పనిచేసినందుకు ఈ డబ్బు మీకు ఇస్తున్నాను దీన్ని మీరంతా సమానంగా పంచుకోండి బహదూర్ ఇంతకాలం నాకు విశ్వాసంగా ఉన్నందుకు ఈ జన్మలో నీకు ఇవ్వగలిగింది ఇంతే తీసుకో మళ్ళీ జన్మలో నీకు కావాల్సిన వాడినిగా పుట్టి నీ రుణం తీర్చుకుంటాను దాదా నా కోసం నా బ్రతుకు బాగుండడం కోసం
నువ్విలా మారిపోవడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇదే పరమశివుడి మెళ్ళలో ఉండాల్సిన పాము సార్. కాటేసింది అనుకో, ఒక కేకే సావాల్సిందే. మోరెంత మోరెంత, ఇదే మల్లెపూల బేరం అనుకున్నావా? మోకం చూడు మోకం, మోరెంత అంట పాము పారడు ఉంది. 300 చి తీసుకో, కావాలంటే కాటేసి. వద్దు, ఇదిగో 300 తీసుకో. ఈ మఫ్లర్ లోకి ఎక్కించి ఈ దెబ్బతో పేడ వేరాడైపోతుంది, లేకపోతే ప్రతిదానికి మనట మన. ఏం బ్రదర్ చదువుతున్నావా? ఏంటి విశేషాలు? మన పేపర్ మన ఇద్దరం కలిసి చదువుకుందాం. కలిసి చదువుకుంటేనే అందమయ్యా. ఏమండి ఇవాళ లాగుల చేతి కదా పూజ చేసి ప్రసాదం తెచ్చాను. పుట్లో పాము. ఎక్కడ పాము? ఎక్కడ పాము చెప్పు. సరే పాము బాగుంటారు, పాము చూసి ఎక్కడ భయపడతారు? అసలు పాము ఏం చేస్తుంది? ఆఫ్టర్ ఆల్ ఇట్స్ అన్ యానిమల్. దాంతో ఎక్సర్సైజ్ చేయిస్తాను, డాన్స్ చేయిస్తాను. అయ్యో పాము, ఇట్స్ అ డేంజరస్ యానిమల్. అయ్యో 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 బహదూర్ ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎక్కడ ఏం చేస్తే నీకెందుకు? ఏడీ లాంటి మీరు ఉన్నటువంటి మహాత్ములు అయిపోయారు, మమ్మల్ని ఏమో రోడ్డు పడేశారు. ఆ ముసలి దాదాగాడు మాత్రం కావలసినంత దొంగ సొమ్ము మూట కట్టుకుని నువ్వు భయపెడితే నోరు మూసుకోవడానికి నేను ఇప్పుడు మీ దగ్గర ఉన్న బహదూర్ని కాదు రసూల్ బ్యాచ్ లో చేరాను. నా మీద చేయి చేసుకుంటే నిన్ను ఆ దాదాగాడిని నరికి నెత్తురు తాగుతాను. నిన్ను సొంత మనిషి కానమ్మి, ఆప్యాయంగా చూసిన దాదాజీ నెత్తురు తాగుతానంటారా? నీ అంతు ఎందుకు మన అనవసరంగా కొడుతున్నావు? రసూల్ పాము లాంటి రాస్కెళ్ళి నీ పక్కకు తీసుకున్నావు, ఎప్పుడు అవకాశం చూసి వాడు నిన్నే కాటేయగలడు. పామును పట్టి ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా కాటేయించాలో నాకు బాగా తెలుసు, అందుకే ఆ పాముని చెరదీశాను. ఏ బహదూర్ చెల్లరే, బహదూర్ బతికిపోయానని సంబరపడకు. మా దాదాజీని తిట్టిన వాడిని క్షమించేది లేదు, నీ ప్రాణం తీసే తీరతాను. కాబోయే మా కోడల పిల్లకి మా అబ్బాయి ద్వారా మేము అందించే కానుక. బాబు రాజా, నా కన్న బిడ్డలా అనిపించే నీకు నేనే కానుక ఇచ్చినా చిన్నదే అవుతుంది. అందుకే పుట్టినరోజు బహుమతిగా నువ్విచ్చిన ఈ బ్రాస్లెట్ ని తిరిగి నీకు కానుకగా ఇస్తున్నాను. ఇది నీ చేతికి పెట్టిన క్షణం నుంచి నువ్వు నా బిడ్డవి. అమ్మా ఐఎమ్ సారీ మేడం, జరుగుతున్న శుభకార్యాన్ని మధ్యలో ఆపినందుకు నన్ను మన్నించండి. ఇన్స్పెక్టర్ గారు, ఏమిటి మీ ఉద్దేశం? ఈ రాజా చేతికి తగిలించవలసింది ఆ బంగారు బ్రాస్లెట్ కాదు, ఈ బేడీలు. మా రాజా చేతికి బేడీలు వేస్తారా? ఎందుకు? అతను హంతకుడు గనక. ఇన్స్పెక్టర్ నేను నిర్దోషిని, నన్ను అరెస్ట్ చేయడం అన్యాయం. అసలు హత్య చేయబడ్డ మనిషి ఎవరు? బహదూర్ అని మీ ముఠాలో నుంచి విడిపోయిన మనిషి. నేను అతన్ని చంపలేదు, నన్ను నేరంలో ఇరికించడానికి ఎవరో చేసుంటారు ఈ హత్య. పామును పట్టి ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా కాటేయించాలో నాకు బాగా తెలుసు. ఇన్స్పెక్టర్ ఈ హత్య ఎవరు చేశారో నాకు తెలుసు. ధైర్యంగా నన్ను ఎదురు దెబ్బతీయలేక నేరం నా మీద మోపి నన్ను అడ్డు తొలగించుకోవడానికి ఈ హత్య ఆ రసూలే చేస్తుంటాడు. ఐ విల్ ప్రూవ్ ఇట్. నాకు ఒక అవకాశం ఇప్పించండి. సారీ, నిన్ను అరెస్ట్ చేయక తప్పదు. రసూల్!